नमस्ते मासिक टीवी न्यूज़ की स्वागतम इवाल्टी वार्ता विशेषालु प्रभुत्वं द्वारा अंदजेसे प्रति पथकान्नि आधारतो अनुसंधानं चेसि एक्कड कूडा अविनीतिकि तावेवकुंडा प्रजलकु चेरवेयालन्नदि प्रभुत्वाल संकल्पं इंदुलो भागंगा पेदलकु अंदजेस्तुन्न रेषन् बियं कूडा पूर्ति स्थायिलो ट्यागिंग चेसि वेलिमुद्रलु तीसुकोनि अंदजेस्तुन्नारु वीटिकि प्रधानंगा नेट्वर्क् अवसरं उंटुंदि పట్టణాలు మండల కేంద్రాల్లో అయితే ఎటువంటి సమస్య ఉండదు గాని గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. ఇప్పటికీ మొబైల్ ఫోన్లలో నెట్వర్క్ రాని గ్రామాలు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నెట్వర్క్ సమస్య ఉన్న గ్రామాల్లో కార్డుదారులకు ప్రతి నెల రేషన్ బియ్యం అందజేసేందుకు చాలా మంది డీలర్లు ముప్ప తిప్పలు పడుతున్నారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా పుట్టపర్తి మండల పరిధిలోని బొంతరపల్లి, గంగిరెడ్డిపల్లి, దిగువచెర్లోపల్లి, సాదార్లపల్లి, ఆమగొండపాళ్ళెం, కంబాలపర్తి గ్రామాల్లో నెట్వర్క్ సిగ్నల్స్ రాక అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ గ్రామాల్లోని రేషన్ కార్డుదారులకు బియ్యం అందజేయడం అంటే డీలర్లకు తిప్పలు తప్పడం లేదు. కార్డుదారుల నుంచి వేలిముద్రలు వేయించుకోవడం కోసం ఏకంగా మిద్దెలెక్కి కట్టెలను ఏర్పాటు చేసి సిగ్నల్ కోసం నానా యాతన పడుతున్నారు. ఇక ఇంటింటికి రేషన్ తరలించే యంత్రాల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. గ్రామాల్లో ఎక్కడ సిగ్నల్ వస్తే అక్కడ వాహనాన్ని ఆపి రేషన్ ఇవ్వాల్సి వస్తోంది. ప్రతి పేదవాడికి అత్యవసరమైన ప్రతి నెల రేషన్ బియ్యంలో అక్రమాలను అరికట్టడం ఎలాగున్నా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ప్రభుత్వ నిబంధనల మేర వేలిముద్రలు వేసి బియ్యం తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నెట్వర్క్ సమస్య ఉండే గ్రామీణ ప్రాంతాల్లో వేలిముద్రలతో సంబంధం లేకుండా రేషన్ కార్డుదారులకు రేషన్ బియ్యాన్ని అందజేయాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఇక్కడ సిగ్నల్ చాలా ప్రాబ్లం. మేము గ్రామ సచివాలయ సిబ్బంది దాదాపు ఇక్కడ నుంచి 25 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుంది అమ్మగొండపాలెం. ఇక్కడ ప్రజలు అమ్మగొండపాలెం జనాభా 600, ఇక్కడ జనాభా 1500. ఇదే పెద్ద గ్రామ పంచాయతీ. కానీ ఇక్కడ సెల్ టవర్ లేనందువల్ల సిగ్నల్ చాలా ప్రాబ్లము. ప్రజలు కూడా సర్వీసెస్కి గ్రామ సచివాలయానికి ఇబ్బంది అవుతుంది. మేము దాదాపు గ్రామ సచివాలయ సిబ్బంది తాత్కాలికంగా రూటర్ ఏర్పాటు చేసుకుని చాలా వరకు ప్రయత్నించాము. కాన్స్టెంట్గా సెల్ టవర్ సిగ్నల్ అనేది సరిగా ఉండదు, అప్ అండ్ డౌన్ ఉంటుంది. కాబట్టి ప్రజలకు సేవలు ఇవ్వడానికి చాలా ఇబ్బంది. రాష్ట్ర ప్రభుత్వం మంచి ఉద్దేశంతో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ సిగ్నల్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. చాలా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 1500 మంది ప్రజలు ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలైనటువంటి నవాబ్ కోట, నైనా కోట కూడా క్రాప్ బుకింగ్ కానీ, ఇటు కంబాలపర్తి కానీ క్రాప్ బుకింగ్ కానీ, అన్ని రకాలైనటువంటి రెవెన్యూ సేవలు కానీ దాదాపు సచివాలయం ద్వారా 545 రకాల సేవలు అందిస్తున్నారు. వాటికి చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది వచ్చి కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. అది ఇబ్బంది ఉంది. సచివాలయ సిబ్బంది కూడా అమ్మగొండపాలెంలోనూ సిగ్నల్ ప్రాబ్లం ఉంది, ఇక్కడ కూడా ప్రాబ్లం ఉంది. కాబట్టి మనకు సిగ్నల్ కల్పిస్తే, అవకాశం కల్పిస్తే, సెల్ టవర్ ఏర్పాటు చేసి కల్పిస్తే ప్రజలకు మంచి సర్వీస్ ఇవ్వడానికి గ్రామ సచివాలయ ఇబ్బంది దోహదపడతామని తెలియజేసింది. తీసుకోవాలన్నా వృద్ధులు పెన్షన్ తీసుకోవాలన్నా టవర్ లేదు. సో ఏదైనా ఎమర్జెన్సీ 108 ఫోన్ చేయాలన్నా కూడా టవర్ లేదు. దయచేసి ప్రభుత్వం మాకు టవర్ కల్పించాలని కోరుతున్నాం. కనీసం గర్భవతులు కానీ, పాము కాటు కానీ ఏదైనా జరిగినా కూడా మాకు ఎవరికైనా 108 సిబ్బందికి ఫోన్ చేయాలన్నా కూడా దాదాపు అంటే 1 కిలోమీటర్ పోయి ఫోన్ చేయలేదు. ఏదైనా మహిళా సంఘాలకు ఎలుముద్ర వేయలేదు 1 కిలోమీటర్ వల్ల, ముసలిళ్ళు పెన్షన్ తీసుకోవాలన్నా 1 కిలోమీటర్ వల్ల చాలా బరువు అయిపోతుంది. అసలు ఎప్పుడన్నా ఏదైనా సమాచారం ఇవ్వాలి అన్నా కూడా తెలియదు. పల్లెటూరు ఇప్పటికే కాదు, చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరితో దాదాపు అంటే చదువుకున్న పిల్లలు కూడా 200 మంది ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఆన్లైన్ క్లాసు కానీ లేదంటే కొద్దిగా సాఫ్ట్వేర్ కొంతమంది ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఊళ్ళో వాళ్ళకి ఇబ్బంది. అన్ని రకాలుగా సిగ్నల్తో మాకు చాలా సమస్యలు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో అనంతపురం జిల్లాలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర అధికారుల వెన్నులో వణుకు మొదలైంది. గతంలో ముదిగుప్ప మండలంలో పనిచేసిన ఫీల్డ్ అసిస్టెంట్లను అరెస్ట్ చేయడమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. 2018-2019 ఆర్థిక సంవత్సరంలో ముదిగుప్ప మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన ఉపాధి హామీ పనుల్లో 33,22,400 రూపాయల మేర అక్రమాలకు పాల్పడిన ఫీల్డ్ అసిస్టెంట్లు, సీనియర్ మేట్లు మొత్తం 24 మందిలో 21 మందిని అరెస్టు చేశారు. దీంతో గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీలో పనిచేసిన వారి అక్రమాల చిట్టా బహిర్గతం చేస్తూ వారిపై చట్టపరమైన చర్యలు చేపడుతున్నారని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అప్పట్లో ఉపాధి హామీలో జరిగిన పనులపై పూర్తి స్థాయిలో విచారణ చేపడితే కొన్ని కోట్ల రూపాయల అక్రమాలు బహిర్గతమయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేవలం ఒక్క ముదిగుప్ప మండలంలోనే ఒక్క ఏడాదికి సంబంధించి ఆర్థిక సంవత్సరంలో మాత్రమే 33 లక్షలకు పైబడి అక్రమాలు చోటు చేసుకుంటే జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో అక్రమాలు జరిగి ఉంటాయని కొందరు ఇతర శాఖల అధికారులే చెప్పుకుంటూ ఉండడం విశేషం.
ఏంటంటే ఆ 2018-19 ఆ సంవత్సరం అతను ఉపాధి హామీ దగ్గర నిధులు మనకి దుర్వినియోగం చేశారు అని ఒక కంప్లైంట్ ఇచ్చారు. సో దాని తర్వాత మనము ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేసినాక తెలిసింది ఏంటంటే టోటల్గా 24 మంది ఉన్నారు ఇంట్లో వైట్ లిస్ట్ మన ఇప్పుడు పెడుతున్న వాళ్ళు. సో దాంట్లో 24 మంది ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్స్ సీనియర్ మేట్స్ అండ్ మేట్స్గా ఉండేవాళ్ళు మన గాంధీ ఉపాధి హామీ ప్రస్తుతం ఉండేటప్పుడు. సో వాళ్ళకి ఏంటంటే రైతులు వర్క్ చేస్తుంటే మనం వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు రైతులు వర్క్ చేస్తున్నట్టు పనులు జరగకపోయినా కూడా బట్ పనులు జరుగుతూ ఉన్నాయని చెప్పి వీళ్ళు వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా వీళ్ళే వేసేసి సో ఈ 24 మంది ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్గా ఉన్నారో వీళ్ళందరూ ఆ నిధులను దుర్వినియోగం చేయడం జరుగుతుంది. సో టోటల్గా మనకి 33,22,400 రూపాయలు వాళ్ళు ఇట్లా మిస్యూజ్ చేశారు. ఇది దాని తర్వాత నెక్స్ట్ ఆ అధికారులకే తెలిసి మళ్ళీ 2019లోనే ఒక నెల వాళ్ళంతా ఎంక్వైరీ చేసి ఆడిట్ చేశారు. సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ అదొక బృందం వచ్చి మొత్తం ఆడిట్ చేశారు ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయని ఇలా కంప్లైంట్ రావడం వల్ల. సో వాళ్ళు ఎంక్వైరీ రిపోర్ట్ కూడా మనకి సబ్మిట్ చేయడం జరిగింది. సో వీళ్ళందరూ ఇలా మిస్యూజ్ చేసి చీటింగ్ చేశారని. సో మనము వాటికి అందరూ అట్రాక్ట్ అయ్యేటప్పుడు సెక్షన్స్ మీద మనం కేసు అందే రిజిస్టర్ చేశాము. సో ఇప్పుడైతే 24 మెంబర్స్ ఎవరైతే అక్యూజ్ ఉన్నారో ప్రస్తుతం వాళ్ళకి 1 మంది వీడియోస్ వాళ్ళకి అరెస్ట్ చేసి వాళ్ళకి రిమాండింగ్ పంపిస్తాము. అండ్ వీళ్ళందరూ కూడా అప్పుడు ఉంటే ఏపీఎస్గా ఉండే పోలర్ అయ్య శ్రీనివాసు అండ్ టెక్నికల్ అసిస్టెంట్ కోసాలి రమేష్ శంకర్ నాయక్ నరసింహ నాయక్ అండ్ ఇంకా జూనియర్ ఇంజనీర్స్ జితేంద్ర అని ఇంకా. సో వీళ్ళందరి సహాయంతోనే వాళ్ళు ఇది చేయడం. సో దాని తర్వాత కూడా మనం నెక్స్ట్ ఇంకా ఇన్వెస్టిగేషన్ అనేది కంటిన్యూ చేసి ఎవరెవరికి ఇది ఏదైతే ఫండ్స్ మిస్యూజ్లో మన ఎవరెవరైతే పాత్ర అయితే ఉందో వాళ్ళందరూ తర్వాత త్వరలోనే అరెస్ట్ చేస్తాము. సో ఈ రోజు మాత్రం మనకి 21 మెంబర్స్ని మనం అరెస్ట్ చేసి వాళ్ళకి రిమాండ్ పంపిస్తాము. అనంతపురం జిల్లా బుక్కపట్నం మండల పరిధిలోని సిద్ధరాంపురం గ్రామంలో ఆర్డీటీ సహకారంతో తాగునీటి సమస్య తీరింది. ఆర్డీటీ సంఘాల వారు ఏర్పాటు చేసుకున్న గ్రామ స్వరాజ్య నిధి ద్వారా గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేసుకుని స్వచ్ఛమైన తాగునీరు గ్రామస్తులందరికీ అందే విధంగా చర్యలు తీసుకోవడం విశేషం. కొత్త చెరువు ఆర్డీటీ ఏటీఎల్ శాంతమ్మ, బత్తలపల్లి రీజనల్ డైరెక్టర్ మల్లికార్జున, గ్రామ సర్పంచ్ రమణయ్య, పెద్దలు రవి నాయుడుల సమక్షంలో మినరల్ వాటర్ ప్లాంట్ ని ప్రారంభింపజేశారు. దీంతో గ్రామంలో తాగునీటి సమస్య తీరిందని గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఇన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఈ సమస్యను పరిష్కారం చేయకూర్చలేదా? ఈ పరిష్కారం అంటే అవతరణలు అడిగినా వితరణలు అడిగినా వాళ్ళని ఎవరు పట్టించుకోలే. వాళ్ళు పట్టించుకోకుండానికి ఇప్పుడు ఆర్డీటీ సంస్థ ద్వారాగా మాకు కొంచెం డబ్బులు వేసింది. అప్పుడు ఒక కుటుంబానికి వచ్చి 20,000 రూపాయలు డబ్బులు ఆ వడ్డీ తీసుకొని ఇప్పుడు వాడుకొని ఈ ప్రోగ్రాము సక్సెస్ చేసుకున్నాము. ముందు ఏం కొంత జనం ఏటలు ఉన్నా కానీ వాళ్ళు మాకు స్పందించలేదు. ఇప్పుడు 15 నుంచి ఆలోచన చేసినా కానీ ఎవరు మాట్లాడలే. ఇప్పుడు ఈ మేడం వచ్చింది, ఎంత మేడం వచ్చింది, ఎంతమంది ఏటీఎల్ మారినా కూడా ఎంతమంది ఏటీఎల్ మేడం వచ్చినా కానీ మాకు స్పందించలేదు. ఇప్పుడు ఏటీఎల్ మేడం మంచిది కాబట్టి మాకు సహకరించి మాకు బాగా పనిచేసింది. మేము ఆయన మేడంకు బాగా సహకరించి మేము పనులు చేసినాము. ఇట్లా ఎన్ని ఊర్లైనా ఇట్లే పోయినా కానీ ఎన్ని ఊర్లైనా బాగుపడతాయి. అనంతపురం జిల్లాకు అతి దగ్గరగా ఉన్న కర్ణాటకలోని బెంగళూరు మహానగరంలో చిన్నపిల్లలపై కోవిడ్ పంజా విసురుతుండటంతో అక్కడ హై అలర్ట్ ప్రకటించారు. 6 రోజుల వ్యవధిలోనే నగరంలోని సుమారు 300 మంది చిన్నారులకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ జరిగింది. దీంతో థర్డ్ వేవ్లో చిన్నారులపై కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరించిన విధంగానే జరుగుతోందని ప్రజలు విశ్వసిస్తున్నారు. కాగా అనంతపురం జిల్లాకు చెందిన చాలా మంది బెంగళూరులో ఉంటూ ఉద్యోగాలు ఇతర పనులు చేసుకుంటూ ఉన్నారు. అక్కడున్న వారు జిల్లాలోని వారి సొంతూళ్లకు వచ్చి వెళుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో చిన్నపిల్లలున్న వారి ఇళ్లలో పూర్తి స్థాయిలో కోవిడ్ నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా అనంతపురం జిల్లాలో కోవిడ్ అధికం కాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రజలు మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం మర్చిపోవద్దని జిల్లాలోని ఆర్టీటీ సంస్థ పలు అవగాహన కార్యక్రమాలు ర్యాలీల ద్వారా హెచ్చరిస్తూనే ఉంది. కోవిడ్ పూర్తి స్థాయిలో దూరం కాలేదన్న సత్యాన్ని గ్రహించి ప్రజలు కోవిడ్ నిబంధనలను పూర్తి స్థాయిలో పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
5 సంవత్సరాల వయసు పైబడిన చిన్నారులు ఆధార్లు అనుసంధానం చేసి ఈకేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా ముదిగుప్ప మండలంలోని రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రానికి మండల వ్యాప్తంగా ప్రజలు వారి చిన్న పిల్లలను పిలుచుకుని వస్తున్నారు. ఇప్పటికే మన ప్రాంతానికి అతి దగ్గరలో ఉన్న బెంగళూరు మహానగరంలో చిన్నపిల్లలపై కోవిడ్ తీవ్రత అధికంగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆధార్ కేంద్రాల వద్దకు వచ్చే చిన్నారులకు పూర్తి స్థాయిలో అన్ని మౌలిక సౌకర్యాలను కల్పించి కోవిడ్ నిబంధనలను పాటింపజేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అధిక సంఖ్యలో చిన్నారులను ఆధార్ కేంద్రానికి తీసుకువస్తున్న తల్లిదండ్రులకు కోవిడ్ వ్యాప్తి, పిల్లలపై చూపుతున్న ప్రభావంపై తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగించేందుకు వైద్య ఆరోగ్య శాఖ సమాయత్తం కావాల్సి ఉంది. అనంతపురం జిల్లా నల్లమాడలోని పంచాయతీ కార్యాలయంలో ఎత్తుగా పెరిగి నివాస గృహాలపైకి వాలిన వృక్షాల కారణంగా అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆ వృక్షాలు గాలి వానకు విరిగి పడితే అక్కడే ఉన్న గృహ సముదాయంపై పడే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే అక్కడ తమ ఇళ్లు దెబ్బతింటాయని పంచాయతీ అధికారులు ఆ వృక్షాలను తొలగింపజేయాలని పంచాయతీ కార్యాలయానికి ఆనుకుని నివాసం ఉంటున్న ప్రజలు కోరుతున్నారు. అనంతపురం జిల్లాలోని నల్లమాడ మండలంలో గ్రామ పంచాయతీ కార్యాలయం పక్కన ఒక చెట్టు ఇలా ఉన్నది. ఆ చెట్టు ఎప్పుడెప్పుడు పడిపోతుందో అని భయంతో మేము ఇక్కడ నివాసం ఉంటున్న చోటులో భయాందోళనతో ఉన్నాము. ఇక్కడ గత 20 సంవత్సరాలు ఉన్నాము. ఇక్కడ కార్యాలయంలో ప్రశ్నించిన కూడా ఎవరు సమాధానం ఇవ్వట్లేదు. కావున దీన్ని పరిష్కరించాలని పెద్దల్ని కోరుతున్నాము. అది అనంతపురం జిల్లా తనకల్లు మండలంలోని రాజువారిపల్లిలో దేశాయ్ తిప్పారెడ్డి, దేశాయ్ శైలజమ్మల ఆధ్వర్యంలో శాస్త్రోత్తంగా నాగల ప్రతిష్టను గావించారు. ఈ సందర్భంగా హోమం, వేప, రావి వృక్షాలకు వివాహం చేశారు. దేశాయ్ తిప్పారెడ్డి, శైలజమ్మ దంపతులు మాట్లాడుతూ తమ గ్రామంలో నాగలకట్ట ఏర్పాటు చేసే అవకాశం తమ కుటుంబానికే కలగడం అదృష్టంగా భావిస్తున్నామని వారు తెలిపారు. అనంతరం అన్నదానాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కాటమరెడ్డి, రాజారెడ్డి, దామోదర్ రెడ్డి, మోహన్ రెడ్డి, చంద్రారెడ్డి, ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అశ్వత్థ నివారణ వివాహ సమయే దయ్యాది తన్మంగళం సులగ్న సావధాన శుభముహూర్త సావధాన శ్రీలక్ష్మి వివాహ సమయే శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన. అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి డాక్టర్ రాము పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్ వ్యాక్సినేషన్, నవరత్నాల్లోని ఇళ్ల నిర్మాణాలు, మండలంలో జగనన్న పచ్చతోరణంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం, జాబ్ కార్డులు, ఇతర ప్రభుత్వ పథకాలపై చర్చించారు. చేపట్టిన పనులన్నీ నిర్దేశిత సమయంలో పూర్తి చేసేందుకు ప్రతి అధికారి కృషి చేయాలని డాక్టర్ రాము తెలిపారు. కార్యక్రమంలో హౌసింగ్ డిఈ శేషగిరి, ఏపీఓ మధుసూదన్ రెడ్డి, హౌసింగ్ ఏఈ గౌస్, ఏఓ సూర్యనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా తనకల్లు మండలంలోని కోటపల్లి పంచాయతీలోని దేవళంతాండా నుంచి మోరాళ్లపల్లి వరకు ఉపాధి హామీ పథకం కింద రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటారు. సర్పంచ్ మునేనాయక్ మాట్లాడుతూ రోడ్డుకి ఇరువైపులా 680 మొక్కలను నాటి వాటిని పరిరక్షించనున్నట్లు తెలిపారు. హ్యూమన్ రైట్స్ కదిరి నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీనప్ప మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా తనకల్లులో జనజాగృతి సంస్థ ఆధ్వర్యంలో గతంలో కరోనా బారిన పడి కోలుకున్న వారికి పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జనజాగృతి సంస్థ సీఈఓ బలరాం మాట్లాడుతూ కరోనా సోకిన వారు శారీరకంగా బలంగా ఉండి వారిలో రోగ నిరోధక శక్తి పెరిగేందుకు 12 రకాల న్యూట్రిషన్ ఫుడ్ని అందజేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా మండల తహసీల్దార్ సుబ్బలక్ష్మమ్మ, ఎంపీడీఓ పూల నర్సింహులు, ఎస్ఐ శ్రీనివాసులు, డాక్టర్ వెంకటరమణ చేతుల మీదుగా 20 మందికి ఒక్కొక్కరికి 16 కిలోల చెప్పున 12 రకాల వస్తువులను అందజేశారు. కార్యక్రమంలో జనజాగృతి సంస్థ ప్రతినిధి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో ఇవాళ మాసిక్స్ టీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.